హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీలో వింత పరిస్థితి, ఆ నేతలు ట్రాక్లో పడేది ఎప్పుడు? వైసీపీలో ఒక్క నేత బయటకు రావడం లేదు. 5 ఏళ్ళు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితాలు వచ్చి కొద్ది రోజులే కావడంతో ఇంకా బయటకు రాకపోవచ్చన్న ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూలగొట్టిన ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ స్పందించకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అద్దం పడుతోంది. అధికారంలోకి రాకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి అని అర్థమవుతుంది. నాడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇంతే ఉంది. ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి తలెత్తింది. అధికారంలో లేకపోవడంతో నేతలు కూడా మనకెందుకు వచ్చిన పీకులాట అని ఎవరూ పెద్దగా గొంతు విప్పడానికి కూడా సాహసించే ప్రయత్నం చేయడం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి చెందిన ఒక్క నేత కూడా బయటకు రాలేదు. అప్పుడు కూడా ఒకరిద్దరు నేతల మినహా ఎవరూ బయటకు రాలేదు. దాదాపు 3.5 ఏళ్ళు అసలు బయటకు రావడానికే నేతలు భయపడ్డారు. బయటకు వచ్చిన నేతలపై నాటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతుండటంతో మిగిలిన వారు దూరమయ్యారు. అంతెందుకు, 2019 ఎన్నికలలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో 4 వైసీపీ మద్దతుదారులుగా మారిపోయినా మిగిలిన 18 మందిలో ఒకరిద్దరు మినహా ఎవరూ బయటకు రాలేదు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఊరుకోలేదు. బయటకు వచ్చి తాను ఉన్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చినా ఎవరూ అంత సాహసం చేయలేకపోయారు. పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబుకు దాదాపు 3 ఏళ్లకు పైగానే పట్టింది. ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాతనే నేతలు బయటకు వచ్చి తమ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలిచారు. చంద్రబాబు ఇచ్చిన ధైర్యం, వరుసగా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సమావేశాలతో పార్టీ ఒక దారిన పడింది. కార్యకర్తలు వస్తున్నా నేతలు మాత్రం ఓటమి నుంచి బయటకు రావడానికి దాదాపు 3.5 ఏళ్లు పట్టిందంటే అతిశయోక్తి కాదు. చాలామంది ఇతర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు వెళ్ళి తమ వ్యాపారాలు చూసుకున్నారు తప్పించి పార్టీ కేడర్కు నేతలు అండగా నిలిచిన వారు అతి కొద్ది మంది మాత్రమేనని చెప్పాలి. చంద్రబాబు నేతలను ఒక దారికి తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు గట్టిగా వార్నింగ్లు ఇస్తే తప్ప బయటకు రాలేదు. ఇప్పుడు వైసీపీ కూడా అదే పరిస్థితి. జగన్ తప్ప ఎవరూ బయటకు రాలేదు. పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు మాత్రం బయటకు వస్తున్నారు. నేతలు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో తన కార్యక్రమాలు ప్రారంభించలేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టేందుకు ఇది సమయం కాదన్నది కొందరి నేతల వాదన అయినప్పటికీ, కనీసం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడంతోనైనా బయటకు రాకుండా ఉండడం ఎంతవరకు సబబని కేడర్ ప్రశ్నిస్తోంది. గత ఎన్నికలలో టికెట్లు పొంది గెలుపొందితే అధికారాన్ని ఎంజాయ్ చేసేవారని, అదే గెలవకపోయినంత మాత్రాన కేడర్ను మర్చిపోతే ఎలా అంటూ అనేక మంది సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. జగన్ 6 నెలల తర్వాత అంటే డిసెంబర్ నుంచి బయటకు వస్తారని అంటున్నారు. అప్పుడేమైనా నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది తేలనుంది.